శివరామన్న, ఇప్పుడు మా ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారికి, తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దొంగల పార్టీ అంట. అయ్యా, మీరు శాసనసభ్యులు, మా ఉత్తర నియోజకవర్గం ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా కష్టపడి మీకు ఎవరో తెలియపోయినా సరే, వ్యక్తిగతంగా మీరు ఎవరో మాకు తెలియపోయినా సరే, మా యొక్క పార్టీ మిత్రపక్షంగా బీజేపీతో కలవటం వల్ల, మీ టికెట్ ఇవ్వడం వల్ల మేమందరం కష్టపడి మీకు అందరం ఎక్కించాం. ఇవాళ ఆ యొక్క అధికారం మా అందరి కష్టాజీతం మీద మీకు వచ్చిన అధికారం. అది ఆ అధికారాన్ని నియోజకవర్గం రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ఉపయోగిస్తూ బాగుండి తప్ప, మీకు నచ్చినప్పుడల్లా పొగడటం, నచ్చపోయినప్పుడల్లా తిట్టడం, ఇది రాజకీయాల్లో సరైన సంస్కారంగా అనిపించదు. మీకు ఒకటే తెలియపరుస్తున్నాం, మీరు నిజంగా ప్రజల్లో అంత మమేకమై అంత గొప్పగా మీరు ప్రజాసేవ చేస్తుంటే, మీకు ప్రజాబలం ఉంటే మీరు మళ్ళీ అదే పార్టీలో నుంచొని ఎమ్మెల్యేగా గెలిచి చూపెట్టాలని వినయపూర్వకంగా మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే ఒక పెద్ద నాయకుడిని తిడితే మనం ఏదో పెద్దోళ్ళు అనుకుంటాం, అయిపోతాం అనుకుంటాం, అది భ్రమ. ఒక పెద్ద నాయకుడి మీద గొప్పగా అనిపించుకోవాలంటే ఆయనకన్నా గొప్పగా ప్రజాసేవ చేయాలి, ఆయనకన్నా గొప్పగా సంక్షేమ పథకాలు అందించాలి, ఆయనకన్నా గొప్పగా మంచి పనులు చేయాలి తప్ప, నోటికి వచ్చినట్టు ఏదో మాట్లాడటం, పార్టీని తిట్టడం, అలాగే నోటికి వచ్చినట్టు నాయకుల్ని మీద బురద చల్లటం, అది కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నాం. అలాగే ఇంక మూడో వ్యక్తి ఎమ్మెల్సీ మాధవ్ గారు, ఆయన పేరు ఎందుకు ఎత్తుతున్నానంటే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం మా వార్డు స్థాయి నాయకులు కూడా లేదు. ఎందుకంటే ఆయన వార్డు స్థాయి నాయకుడు కూడా కాదు. వాస్తవంగా ఇతను 2009 బీజేపీ పార్టీ తరఫున నుంచి ఉంటే 2500 2400 ఓట్లు వచ్చినాయి. అలాంటి వ్యక్తిని పెద్దలు చలపతిరావు గారు అబ్బాయిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు, నాకు తెలుసు ఏం జరిగిందో అనేది, మాలో కూడా చాలామంది అడిగాం, మేమందరం గ్రాడ్యుయేట్లే సార్, పార్టీ పరంగా అవకాశం ఇస్తారంటే లేదు లేదు, మిత్రపక్షం తరపు నుంచి చేద్దామనుకున్నామంటే నువ్వు ఎంత ఆరాటపడ్డావో, కనీసం ఈ పార్టీలో కూడా నీ పేరు రాకపోతే మీ నాన్నగారి వల్ల, మీ నాన్నగారిని ముందలు పెట్టి టికెట్ సీఎం గారి దగ్గర వెళ్ళి కలిసి టికెట్ మీ నాన్నగారి మీద ఉన్న ప్రేమతో టికెట్ ఇవ్వడం జరిగింది. మీ నాన్నగారు అంటే మా అందరి గౌరవం. అలాంటప్పుడు నువ్వు టికెట్ తీసుకొని నువ్వు ఏం కష్టపడ్డావు, నువ్వు ఏ విధంగా ఎమ్మెల్సీ పదవి వచ్చిందనేది ఒకసారి ఆత్మవిమర్శన చేసుకో. మా పార్టీ వాళ్ళందరూ 3 జిల్లాల వాళ్ళకి మా నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ ఎట్టి పరిస్థితుల్లో మాధవ్ని అత్యంత మెజార్టీతో గెలిపించాలి, ఈ 3 జిల్లాలో ఉన్న నాయకులకి మా అందరికీ టెలికాన్ఫరెన్స్లు పెడితే మేమందరం ప్రతి నియోజకవర్గం ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాల్లో ఉన్న 34 నియోజకవర్గాల వాళ్ళు కష్టపడి నీకు ఎమ్మెల్సీగా గెలిపిస్తే, నువ్వు మొన్న అసెంబ్లీలో చేసిన పని ఏంటండి, మీడియా పాయింట్ కాడ వెళ్ళి చట్టబద్ధతగా విభజన హామీలకు సంబంధించిన 18 విషయాలు ఏమున్నాయో వాటి పత్రాలని హేళంగా చింపేస్తావా, అసలు ఏమనుకుంటున్నావు, నువ్వు ఏదో ఎమ్మెల్సీ వెళ్ళిపోయి కౌన్సిల్లో కూర్చొని మాట్లాడే విషయాల్లో కూడా పసలేకుండా బీజేపీ వాళ్ళకి భజన కొట్టుకుంటూ ప్రజల ఒక ఆకాంక్ష ప్రత్యేక హోదా కానీ విభజన హామీల యొక్క 18 అంశాలు ఏది ఉన్నా సరే 5 కోట్ల ప్రజానీకం ఎంతో బాధతో ఆతృతతో ఎదురు చూస్తుంటే ఈ అంశాలు పనికిరావు అని మీడియా పాయింట్ కాడ ఆ యొక్క పత్రాన్ని చింపివేయటం చాలా నీ యొక్క గర్వానికి పరాకాష్ట. అది ఈ విధంగా మాధవ్ని మేము హెచ్చరిస్తున్నాం, చూడన్నానా నీకేదో అదృష్టం కొద్దీ. రెండోది చెప్తున్నా, చలపతిరావు గారు అబ్బాయి కాబట్టి నీ పార్టీలో నీకు అవకాశం అభ్యర్థిగా అవకాశం వచ్చింది, మిత్రపక్షానికి మాట ఇచ్చారు కాబట్టి మా ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు ఆదేశానుసారం మేము 3 జిల్లాల నాయకులంతా కష్టపడి నిన్ను గెలిపించుకున్నాం, నీ పదవి మాది, మాదంటే నువ్వేదో మాకు ఊడకం చేయమనో మా పార్టీ భజన చేయమనో అనట్లా, కనీసం రాష్ట్రానికి చేయకపోయినా సరే
విశాఖ ప్రజలు ఈ ఉత్తరాంధ్ర సంబంధించిన గ్రాడ్యుయేట్లు నీకు ఓట్లు వేశారు కాబట్టి ఉత్తరాంధ్ర యొక్క యోగక్షేమాల కోసం నువ్వు కష్టపడాలని, తద్వారా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని మేము తెలుగుదేశం పార్టీ పరంగా నీకు హెచ్చరిస్తున్నాం.